ఖచ్చితంగా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. అఫీషియల్గా కొంతమంది సీనియర్ నాయకులు కూడా లీడర్లు కూడా దాన్ని ధృవీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించేసిన ఇన్ఛార్జీల పేర్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అవి ఒక 70 నుంచి 80% అయితే వాళ్లే అభ్యర్థులుగా ఉంటారు రేపు పొద్దున, కానీ ఒక 20-30% అయితే మార్చే అవకాశం ఉంటుంది అనేది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్న కొత్త లిస్టులు కూడా ఇందుకు నిదర్శనం. 8వ జాబితాలో కూడా పేర్లు కూడా మారుతున్నాయి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంతో పాటు దాదాపుగా మొన్న కొడాలి నాని గారు చెప్పినట్టు ఏదైతే ఉందో 151 సిట్టింగ్ స్థానాల్లో ఖచ్చితంగా ఒక 104 స్థానాల్లో అయితే మార్చే ఛాన్స్ లేదు, కానీ మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఉండవు, కోల్పోతారు అనేది ఇప్పటి నుంచో వర్క్షాపుల నుంచి చెప్తూనే ఉన్నారు. వాళ్ళ పనితీరు మార్చుకోలేదు, మెరుగుపడలేదు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని. ఇప్పుడు ఈ విడతల వారీగా ఇది అభ్యర్థుల జాబితాను అనడానికి కూడా లేదు, పార్టీ సమన్వయకర్తలను అంటే ఇన్ఛార్జ్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ అయితే ఒకటి ప్రకటిస్తారట. మేబీ అది రేపు మార్చి 10వ తేదీన అని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం చూడాలి. ఆ ఫైనల్ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటారో వీళ్ళే 175 నియోజకవర్గాలకి మా అభ్యర్థులు అని జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నియోజకవర్గానికి, ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ అభ్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారని ఖరారు చేసుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు ఈ ఉత్కంఠ, ఈ టెన్షన్ ఇలాగే ఉంటుంది. మార్పులు అనేవి సహజం, మారతాయి. మార్పు అయితే ఖాయం అని తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.